వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న వారిలో అవికా గౌర్ ఒకరు అందుకంటే ముందు బాలికా వధు సీరియల్లో తెలుగులో చిన్నారి పెళ్లి కూతురుగా రావడంతో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది అవికా గౌర్ అయితే ఇప్పుడు అవికా గౌర్ ఊహించని విధంగా మారిపోయింది ఆమె గ్లామర్ డోస్ మెల్లగా పెంచుతుంది ఇక ఈ నెల పదిన ఆమె నుంచి ఒక సినిమా రానుంది ఆ వివరాల్లోకి వెళ్తే మొదట్లో డీసెంట్ హిట్స్ ఉయ్యాల జంపాల సినిమా హిట్ కావడంతో అందరి చూపు ఆవికపై పడింది దీంతో వరుసగా ఆమెకు అవకాశాలు వచ్చాయి లక్ష్మీరావే మా ఇంటికి సినిమా చూపిస్తా మామ చిత్రాలతో వరుస విజయాలు అందుకుంది ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ చేసిన తను నేను సినిమా పరాజయం పొందింది దీంతో అవకాశాలు కూడా తగ్గాయి ఫిట్నెస్ కోల్పోయి ఆవికకు ఛాన్సులు రాకపోవడానికి మరో కారణం కూడా ఉంది తన బాడీని పట్టించుకోలేదు ఫిట్నెస్ కోల్పోయి బొద్దుగా తయారైంది దీంతో హీరోయిన్గా ఆమె సూట్ కాదనే ఆలోచనతో మేకర్స్ కూడా అంతగా ఆసక్తి చూపలేదు దీంతో అవిక గోర్ తనని తాను మళ్ళీ కొత్తగా మలుచుకుంది బాడీ ట్రాన్స్మిషన్ చేసుకుంది వర్కౌట్స్ చూస్తూ స్లిమ్గా మారింది సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం ప్రారంభించింది ఫోటోషూట్స్ పోస్ట్ చేయడం షురు చేసింది మొదట్లో కాస్త ట్రెడిషనల్గానే కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత రెచ్చిపోయింది తను పెట్టుకున్న నిబంధనలు బ్రేక్ చేస్తూ అందాల విందుకు తెరలేపింది కొద్ది కొద్దిగా డోస్ పెంచుతూ ఫ్యాన్స్ని షాక్కి గురిచేసింది అలా క్యూట్ అందాలతో గతంలో కనువిందు చేసిన ఈ అమ్మడు తనలోని హాట్ యాంగిల్ని బయటకు కుర్రాలను టెంప్ చేసింది మత్తెక్కించి చూపులతో టెంప్ చేసింది బిగువైన యథ అందాలతో హీట్ పుట్టించింది అలా తన ఫాలోయింగ్ని పెంచుకుంది దీంతో ఆమెకు మెల్లమెల్లగా ఆఫర్లు క్యూ కట్టడం ప్రారంభమైంది ఇప్పుడు ఈ బామ సాయి రోనక్తో కలిసి నటించిన చిత్రం పాప్కార్న్ మురళీ గంధం దర్శకత్వం వహించారు ఇకపోతే కథానాయికగా నటించడంతో పాటు అవిక ఈ సినిమా నిర్మాణంలోనూ భాగమైంది ఈ చిత్రాన్ని ఫిబ్రవరి పదిన ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు ఈ చిత్రంపై బస్ క్రియేట్ కాలేదు అవిక ఇన్ని రోజులు అందాల్ని ఆరబోస్తూ కష్టపడిన శ్రమ అంతా వృధా అయిపోయింది ఎవరు కూడా ఈ సినిమా గురించి మాట్లాడలేదు ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఒకటి ఉందని అందరూ మర్చిపోయారు మరి సినిమా రిలీజ్ అయిన రోజైనా అవిక అందాన్ని గుర్తు చేసుకొని సినిమా చూడడానికి సినీ ప్రేక్షకులు వెళ్తారో లేదో చూడాలి